గూఢచారి అంటే మనకు మొదట గుర్తొచ్చేది జేమ్స్ బాండ్. సినిమాల్లో జేమ్స్ బాండ్ ఎప్పుడు విజయాలే సాధిస్తుంటాడు. అన్ని దేశాలు శత్రు దేశాల ఎత్తులను ముందే తెలుసుకొని అంతకు మించిన పై ఎత్తులను వేయడానికి గూఢచారులను నియమిస్తుంటారు. భారతదేశ గూఢచారులలో అత్యంత గొప్ప గూఢచారిగా రవీందర్ కౌశిక్ కు పేరుంది. దేశం కోసం నరకం అనుభవించి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. దేశభక్తి అనేది ఒక ఆలోచన కాదు, ఒక బాధ్యత, ఒక కర్తవ్యం. రక్తం ఏరులై పారినా ప్రాణం పోయినా దేశం పరువు పోకూడదని తుదిశ్వాస విడిచాడు రవీందర్ కౌశిక్. రవీందర్ కౌశిక్ సొంత రాష్ట్రం రాజస్థాన్. చిన్నప్పటి నుండి అతనికి కళలపై ఆసక్తి ఎక్కువ. ఆ ఇష్టంతోనే వివిధ స్టేజ్ షోలలో పాల్గొని చిన్న వయసులోనే గొప్ప థియేటర్ ఆర్టిస్ట్ గా ఎదిగాడు. అతనికి 20 సంవత్సరాల వయసున్నప్పుడు అతనిలో ఉన్న చురుకుతనం, చలాకితనాన్ని రా వాళ్ళు పసిగట్టారు. రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇది భారతదేశ నిఘా సంస్థ. రవీందర్ కౌశిక్ ని పిలిపించి గూఢచారిగా పాకిస్తాన్ కు వెళ్లవలసి ఉంటుందని చెప్పారు. ఇది ఎంతో బాధ్యత కలిగిన ఉద్యోగం అని చెప్పారు. ఆ ఉద్యోగాన్ని రవీందర్ కౌశిక్ కి అప్పజెప్పారు. 2 సంవత్సరాల పాటు కౌశిక్ కు కఠోర శిక్షణనిచ్చారు. ఉర్దూ భాషను అనర్గళంగా మాట్లాడటం నేర్పించారు. ఒక పాకిస్తానీ ముస్లిం ఎలా ఉంటాడో, ఎలా వ్యవహరిస్తాడో అచ్చం అలానే ఉండేలా తర్ఫీదునిచ్చారు. శిక్షణలో అన్నింటినీ ఎంతో సులువుగా త్వరగా నేర్చుకుని 23 సంవత్సరాలకే గూఢచారిగా తన బాధ్యతను నిర్వర్తించడానికి పాకిస్తాన్ బయలుదేరాడు. భారతదేశంలో అతనికి సంబంధించిన అన్ని ధృవపత్రాలను ధ్వంసం చేశారు. నబీ అహ్మద్ షకీర్ అనే కొత్త పేరుతో రవీందర్ కౌశిక్ పాకిస్తాన్ లోకి అడుగుపెట్టాడు. పాకిస్తాన్ లోని కరాచీ విశ్వవిద్యాలయంలో న్యాయవాది పట్టాను అందుకొని పాకిస్తాన్ సైన్యంలో ఒక ఉద్యోగాన్ని సంపాదించి తన జీవితాన్ని అక్కడ కొత్తగా ప్రారంభించాడు. అనంతి కాలంలోనే పాకిస్తాన్ సైన్యంలో మేజర్ స్థాయికి ఎదిగిపోయాడు. అక్కడి సైన్యంలో ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి కూతురిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి పేరు అమానత్. వీళ్ళిద్దరికి ఒక పాప కూడా ఉంది. 1979 నుండి 1983 వరకు పాకిస్తాన్ దేశానికి సంబంధించిన ఎన్నో రహస్య విషయాలను భారతదేశానికి 3వ కంటికి తెలియకుండా ఎంతో చాకచక్యంగా దేశం దాటించేవాడు. అవి భారతదేశానికి ఎంతో ఉపయోగపడ్డాయి. రవీందర్ కౌశిక్ కు భారతదేశంలోని రక్షణ విభాగం వాళ్ళు ఒక రహస్య పేరుని పెట్టుకున్నారు. అదే బ్లాక్ టైగర్. ఆ పేరుతోనే అతనితో సంభాషించేవారు, అతనిని అలానే పిలిచేవారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీనే బ్లాక్ టైగర్ అనే పేరుని సూచించారని చెబుతుంటారు. ఇలా ఎంతో రహస్యంగా తన పనిని చేసుకుంటూ వెళ్తున్న రవీందర్ కౌశిక్ కు అనుకోని కుదుపు తన జీవితంలో ఎదురైంది. 1983 కౌశిక్ ని కలవడానికి భారతదేశంలోని నిఘా విభాగం వాళ్ళు ఒక వ్యక్తిని పంపించారు. ఆ వ్యక్తి పాకిస్తాన్ నిఘా వర్గాలకు దొరికిపోయాడు. పాకిస్తాన్ వాళ్ళు ఆ వ్యక్తిని చిత్రహింసలకు గురి చేయటంతో తాను ఎందుకోసం వచ్చింది, కౌశిక్ ఎవరు అనే అసలు నిజాన్ని చెప్పేశాడు. ఈ విషయాన్ని తెలుసుకుని అక్కడి అధికారులు కౌశిక్ ని అరెస్టు చేశారు. 2 సంవత్సరాల పాటు చిత్రవధ చేశారు. 1985 అతనికి మరణశిక్ష విధించారు. కానీ మళ్లీ దానిని జీవిత ఖైదుగా మార్చారు. భారతదేశం గురించి కౌశిక్ కు తెలిసిన విషయాలను చెప్పమని అక్కడి అధికారులు అతనిని చిత్రహింసలు పెట్టారు. ఎన్నో కఠినమైన శిక్షలు అమలు పరిచారు. ఒళ్ళు హూనమైంది, శరీరం ఛిద్రమైంది. నరకం అనుభవించాడు. కానీ భారతదేశ సైనిక విషయాలు, నిఘా సంస్థల విషయాల గురించి ఒక్క విషయాన్ని కూడా కౌశిక్ వాళ్లకు చెప్పలేదు. ఏ ఒక్క విషయాన్ని పాకిస్తాన్ వాళ్ళు కౌశిక్ నుండి రాబట్టలేకపోయారు. ఇలా 16 సంవత్సరాల పాటు మరణించక ముందే పాకిస్తాన్ జైళ్లలో నరకాన్ని అనుభవించాడు కౌశిక్. 2001 సంవత్సరంలో గుండె సంబంధిత వ్యాధులతో పాటు వివిధ రకాల వ్యాధులతో సతమతమై ప్రాణాలను పోగొట్టుకున్నాడు. మనిషి చావుకి అర్థం ఉండాలి. ఆ చావుకు వెనుకున్న పరమార్థాన్ని తెలుసుకొని అలా చావడానికి ఎంతమందైనా సిద్ధం కావాలి. రవీందర్ కౌశిక్ లాంటి ఎంతో మంది మరణించడం వెనుక బలమైన కారణం దేశభక్తి. ఆ దేశభక్తి భారతీయ సైనికుల్లో అణువణువులో ఉంది కాబట్టే ప్రాణాన్ని పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.